నాకొచ్చేవి చాలా చిన్న చిన్నవి ఉంటాయి నాకు అవ్వేరు కానీ మీకు వచ్చిన బెదిరింపు కాల్ అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా ఏంటిది నిజాలు నిర్భయంగా మాట్లాడితే మీడియా ముందుకొచ్చి ఎవరైనా మాట్లాడితే ఇలాంటి ప్లాట్ఫామ్ పైన మాట్లాడితే ఇలాంటి చర్చా కార్యక్రమాల్లో మాట్లాడితే చాలా దారుణంగా శర్మ గారిని ఏ రకంగా బెదిరించారు శర్మ గారు మీరే చెప్పాలి సార్ మీకు వచ్చినటువంటి బెదిరింపు కాల్ ఏం చెప్పారు అనేది చెప్పండి సార్ ఏం భయం లేదు నిజం చెప్పడానికి మనకు ధైర్యమే ఉంటుందంటే ప్రజలందరికీ తెలియాలి 9177823789 అనే నెంబర్ నుంచి శనివారం సాయంత్రం 6:54 వచ్చి నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు నిన్ను రోడ్ యాక్సిడెంట్ లో చంపేస్తావు లారీలన్నీ తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటున్నారు ఎక్కడ మనం న్యాయ సూత్రాలు చెప్పి న్యాయ పదాలు చెప్పి కోర్టులో జరిగినవి ప్రజలకి తెలియజేస్తూ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు లాయర్లు చేసే తప్పుల్ని వీటిని తెలియజేస్తూ ఉంటే ఈ నెంబర్ నుంచి వచ్చిందండి 9177823789 నుంచి వచ్చిందండి ఈ విషయం విజయవాడ పోలీసులకి సిపి క్రాంతిరావు గారికి అందరికి తెలియజేయడం జరిగింది వెంటనే ఇంటి దగ్గర భద్రత కల్పించారండి చేశారు వాటి మీద ఇన్వెస్టిగేషన్ కూడా వారు చేస్తానన్నారండి ఈ రోజు మార్నింగ్ కూడా వెళ్ళి కలిసి వచ్చామండి ఈ రోజు నుంచి ఇట్లాంటి కుక్కల అరుపులు మనకి తగ్గుతాయని చెప్పి హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఈ బెదిరింపు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిబేట్లు కంటిన్యూ అవుతారు నిన్న వచ్చారు ఈ రోజు వచ్చారు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతారని చెప్తున్నారు ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని చెప్తున్నారు నిజంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ ఏంటి సార్ ఇది ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జర్నలిస్టులకు బెదిరింపులు జర్నలిస్టుల పైన దాడులు జర్నలిస్టుల పైన ఇంకా అవి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించానంటే ఆ భూత మాటలు చాలా భయంకరంగా ఉంటాయి భరించలేము సార్ మానసికంగా చంపేయాలి మనిషిని ఫస్ట్ చంద్రబాబు తప్పు చేశారనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళని వెళ్ళనివ్వకుండా మానసికంగా ఫస్ట్ చంపేయాలి మానసికంగా వారు ధైర్యాన్ని కోల్పోవాలి ఆ బెదిరింపులు రావాలి ఆ బూతులు రావాలి ఆ తిట్లు రావాలి ఆ ట్రోలింగ్ రావాలి కోర్టుల్లో జడ్జి గారి ముందు కూడా ఎవరిని వీళ్ళు లెక్క చేయకుండా కోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని బెదిరించడం ఆ పనువోలు గారి మీద వీరు ఎగైనస్ట్ గా మాట్లాడటం చేయటము కోర్టు బెదిరించింది అంటాం వివేకానంద గారిని కోర్టులోనే చంపుతా ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడటం చేయటం ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి చేసే పనులు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ అంత ఫ్రస్ట్రేషన్ గురయ్యారు వాళ్ళు న్యాయము న్యాయం పద్ధతిలో చట్టం తన పంతా చేసుకుంటూ ఉంటే వీళ్ళకి నచ్చట్లేదండి నచ్చక వీళ్ళు చేసే దీన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తెలియజేశానండి నేను.